Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపునాడు పవన్ కు మేలు చేస్తోందా, నిండా ముంచుతుందా? గతంలో ప్రజారాజ్యం ఏ విధంగా అయితే దెబ్బతిందో ఇప్పుడు జనసేన కూడా అదే చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ ను కాపునాడు నిండా ముంచిందనే అభిప్రాయాలు జనసేన నుంచి వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కాపునాడు సభను గ్రహిస్తే పవన్ కు జరిగిన నష్టమేంటో గ్రహించవచ్చు. కాపునాడు సభ బ్యానర్లో దివంగత వంగవీటి మోహనరంగతో మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలున్నాయి. పవన్ కళ్యాణ్కు కులపరంగా మనసులో భావన ఎలా ఉన్నా పైకి మాత్రం తాను కులరహిత నాయకుడుగా చెప్పుకుంటున్నారు. అందరి అభిమానాన్ని పొందాలనుకునే నాయకుడు ఎవరైనా ఇలాగే చెప్పాలి. అయితే కాపునాడు నాయకుల అతి ఉత్సాహం పవన్కు కేవలం ఒక సామాజిక వర్గం నాయకుడనే ముద్రను బలంగా వేసింది. అందుకే ఈ సభకు మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ సభ రాజకీయాలకు అతీతంగా చేపట్టినట్లు కాపునాడు నేతలు ప్రకటించారు. కానీ వేదికపై బ్యానర్ ఫోటోలు, అలాగే పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలవాలన్న వక్తల ప్రసంగాలు, ఇది ముమ్మాటికి జనసేనాని కోసం నిర్వహించిన సభ అని సందేశం వెళ్ళింది. ఒకసారి కులముద్ర పడితే ఇతర కులాల ఆదరణ పొందడం అసాధ్యం. ఇదే జనసేనకు ప్రమాదం. గతంలో ప్రజారాజ్యం కూడా ఇదే కారణంతో దెబ్బతిన్నది. ఇప్పుడు ఆ దుస్థితి, జనసేనకు వస్తున్న సంకేతాలు విశాఖ సభలో స్పష్టమైంది. పవన్పై అభిమానంతో కాపులందరినీ ఏకం చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ సభ నిర్వహించారు. ఇదే సభలో మిగిలిన కులాలను దూరం చేసేలా సభ నడిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.